మూడవ కీర్తన, కీర్తనల గ్రంథము మూడవ కీర్తన. ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందామండి. కీర్తనల గ్రంథము మూడవ కీర్తన. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడముగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను. యెహోవా లిమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దవడి ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. కూర్చుందామండి, కూర్చుందాం, కూర్చుందాం. మూడవ కీర్తన, మూడవ కీర్తన, చారిత్రాత్మకమైన కీర్తన. కీర్తన గ్రంథంలో మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి. దీంట్లో ఊరు పేరు లేని కీర్తనలు కొన్ని ఉన్నాయి, ఎవరు రాశారో కూడా తెలియదు. అందులో 1వ కీర్తన చూస్తే దాని మీద ఏమి ఉండదు, ప్రథమ స్కందము అని ఉంటుంది అంతే. ఏమండి, అంతేనా ఉందండి మీ బైబుల్? అట్లాగే ఉందా? 2వ కీర్తన చూసినా గానీ 2వ కీర్తన మీద కూడా ఏమి ఉండదు. 1వ కీర్తన మీద ఎవరు రాశారో తెలియదు, 2వ కీర్తన కూడా ఎవరు రాశారో తెలియదు. ఈ కీర్తనలు సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే వ్రాశారని భక్తుల యొక్క అభిప్రాయం. ఎందుకు అని అంటే పరిశుద్ధ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ దేవుడే లిఖించారు. అందులోనూ మరి ముఖ్యంగా ఈ రెండు కీర్తనలు పరిశుద్ధాత్మ దేవుడే రాపించారని. మొదటిది ప్రవచన ప్రవక్తలుగా లేకపోతే ధర్మశాస్త్రాన్ని గురించిన కీర్తన మొదటిది. అందుకని 2వ వచనం ఉంటది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని. 1వ కీర్తన ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పింది, అయితే 2వ కీర్తన ప్రవచనాత్మకంగా ఉంటుంది. అందుకని 1వ కీర్తన పాత నిబంధనకు, 2వ కీర్తన క్రొత్త నిబంధనకు సాదృశ్యం. ఇంకొకటి, మొదటి కీర్తన ఆశీర్వాదంతో మొదలై శాపంతో ముగుస్తుంది. మొదటి కీర్తన ఆశీర్వాదంతో మొదలై శాపంతో ముగుస్తుంది. 2వ కీర్తన శాపంతో మొదలై ఆశీర్వాదంతో ముగుస్తుంది. మొదటి కీర్తన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం, ఎందుకంటే ఆయన ఆశీర్వదించే దేవుడే, ఆశీర్వాదమే ఇస్తాడు ఆయన. 2వ కీర్తన క్రీస్తు విరోధికి సాదృశ్యం, ఎందుకంటే ఆయన శాపంతో మొదలు పెడతాడు, దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మలుస్తాడు. అయితే ఈ 2 కీర్తనలు తరువాత 3వ కీర్తన చారిత్రాత్మకమైన కీర్తన. దాని మీద కొన్ని అక్షరాలు రాసుంటాయి అక్కడ. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయి దావీదు గారు రాసిన కీర్తన. ఈ 3వ కీర్తన దగ్గర నుంచే 150 కీర్తనలు, 2 కీర్తనలు ఎవరు రాశారో తెలియదు. 148 కీర్తనలకు మాత్రం పైన ప్రధాన గాయకునికి నెగియోతు రాగం మీద రాయబడినది, తర్వాత దావీదు గారు రాసింది, ఆసాబ్ గారు రాసింది, ఏతాను రాసింది, కోరా కుమారులు రాసింది, మోషే రాసింది, సొలోమోన్ రాసింది, ఇవన్నీ ఉంటాయి. ఈ 2 కీర్తనలకు మాత్రం ఏముండవు, ఇది ఎక్స్క్లూజివ్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మనకు ప్రవచనాత్మకంగా రాసిన కీర్తనలు ఈ 2 కీర్తనలు. అయితే ఈ కీర్తనలు ఏమంటారంటే మిజ్మీర్ కీర్తన, 3వ కీర్తన. మిజ్మీర్ అని అంటే కొమ్ములను కత్తిరించుట. ఎవరు కొమ్ములు కత్తిరించారనేది మన కీర్తనలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది, ఎవరి కీర్తన, ఎవరి కొమ్ములు ఎవరు కత్తిరించారనేది. ఇక కిందకు వచ్చి చూస్తే 4వ కీర్తన పైన ఒక మాట రాసి ఉంటుంది, ప్రధాన గాయకునికి. ప్రధాన గాయకునికి అని చాలా కీర్తనలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ప్రధాన గాయకునికి అని ఎప్పుడు చెప్పలేదు అనుకుంటాను ఈ మాట. ప్రధాన గాయకునికి ఎందుకంటే ఒక కీర్తన రాసిన తర్వాత దేవాలయంలో పాటగాడు ఒక ఆయన ఉంటాడు, క్వైర్ లీడర్. ఆ క్వైర్ లీడర్ గారికి, ప్రధాన గాయకుడికి తీసుకెళ్లి ఆ పాట ఇస్తారు. ఎందుకు ఇస్తారు అని అంటే దేవుని
ఆరాధనలో ఆ పాట పాడాలి లేదంటే వివాహ సందర్భంగా ఆ పాట పాడాలి లేదంటే ఏదైనా పండుగ సందర్భంగా ఆ పాట పాడాలి దేవాలయంలో పాడదగిన పాట కాబట్టి దాన్ని తీసుకెళ్లి ప్రధాన యాజకునికి ఇస్తారు అయితే ఈ కీర్తన మిజ్మీర్ అని అర్థం వచ్చే కీర్తన అయితే ఇది నెగియోతు రాగం మీద పాడబడింది నెగియోతు రాగము మనకి శంకరాభరణము ఇంకో రకరకాల రాగాలు ఉంటాయి మనకి అలాగా హీబ్రూలో నెగియోతు అంటే దెబ్బ గాయపరచబడిన వారు రాసిన లేకపోతే పాడుకొనదగిన కీర్తన మూడవ కీర్తన అయితే ఈ కీర్తన ఎప్పుడు రాశారు అని అంటే ఉదయ కాలమున రాసిన కీర్తన దావీదు గారు రాసిన కీర్తన అర్థమైంది అనుకుంటానమ్మా ఒకటో వచనం చదువుదాం యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు అనేకులు దావీదు గారు రాజు అయిపోయిన తరువాత దావీదు గారికి పిల్లలు పుట్టిన తరువాత అంటే ఇంచుమించు ఒక 22 సంవత్సరాలు రాజ్యరేఖం చేసిన తరువాత దావీదు గారు చేసిన ఒక తప్పుకి దావీదు గారు చేసిన ఒక పాపానికి తన కుటుంబంలోనే దేవుడు శత్రువులను లేపి తన కుమారుడే తనకు వ్యతిరేకంగా శత్రువైపోయి తన సింహాసనాన్ని ఆక్రమించుకుందామని ప్రయత్నం చేసినప్పుడు ఆయన పారిపోతూ రాసిన కీర్తన ఇది అక్కడ ఏమంటాడంటే యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు కుర్రోళ్ళందరూ యువకులందరూ అబ్షాలోము గారి పార్టీకి వెళ్ళిపోయారట ఎందుకు అని అంటే అబ్షాలోము చాలా అందగాడు చాలా అందంగా ఉంటాడు చాలా చురుకైన వాడు అంత అందంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడితే షే హ్యాండ్ ఇస్తే సెల్ఫీ తీసుకుంటే బాగుంటుందని యువకులందరూ అబ్షాలోము పార్టీ అయిపోయారు ముసలోళ్ళందరూ దావీదు గారి పార్టీ అయిపోయారు ముసలోళ్ళేమో తక్కువైపోయారు యుద్ధం చెయ్యాలంటే ఒకవేళ దెబ్బలాడాలి అని అంటే కుర్రోళ్ళు దెబ్బలాడినట్టుగా ముసలోళ్ళు మనకి ఎందుకు అండి ఇప్పుడు బంగారం మక్క అంటే వేరు ఆవిడ ముసలోళ్ళలో యువకురాలు ఆవిడ ఇప్పుడు పాప మక్క వేరు ఆవిడ ఎప్పుడు యువకురాలి రాటం రాటం డాన్స్ వేసుకుంటూ వచ్చింది లోపల ఇంకా కొద్దిగా గట్టిగా డప్పు కొట్టుంటే డాన్స్ వేసేసింది ఇక్కడ దేవుని స్తోత్రం యేసు రక్తం జయం వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకర్లా ఇప్పుడు మన పాస్టర్ గారిని పద కత్తెట్టుకోండి నడువు నొప్పి వస్తుందని అంటున్నాడు కత్తిని చూడగానే నడువు నొప్పి వస్తుంది కత్తిపేట చూడగానే హుషారు వస్తుంది కత్తికి కత్తిపేటకు చాలా తేడా ఉందండి పాపం పృథ్వీ గారు నవ్వుతున్నారు తెలియక రాబో కాలంలో తెలుస్తుంది యేసు రక్తం జయం దేవునికి స్తోత్రం అలాగా ముసలోళ్ళందరూ దావీదు గారి పార్టీ అయిపోయారు 10,000కు పైగా అబ్షాలోము పార్టీ ఉన్నారట ఎలా సంఖ్య చెప్తారంటే అక్కడ రాసింది నా 6వ వచనం 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను మోకరించడం కాదు మోహరించిన మోకరిస్తే శరణని చెప్పినట్టు మోహరిస్తే కొట్టుకున్నావు రా అని చెప్పినట్టు రెండో ఒక అక్షరంలో చాలా అర్థం మారిపోయింది 10,000 మంది ఎదురుగా ఉన్నా కానీ నేను భయపడను అంతమంది వారి వైపు ఉన్న నా మీదికి లేచువారు అనేకులు అనేకులు ఈయన యెరూషలేం పట్టణం నుండి అబ్షాలోం గారు తరుగుతూ ఉంటే పారిపోయి యోర్ధాను నది దాటి మహానీయేను అనే దగ్గరికి వెళ్తా అక్కడ రాత్రి అక్కడ నిద్రపోయి ఎవరైనా భయం శత్రువు తరుగుతున్నాడంటే భయం వేస్తుంది ఏమండి అందులోనూ నడిచి 21 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయిన తర్వాత అలసిపోతాం ఆ గుడారంలో రాజుగారికి అంటూ స్పెషల్గా టెంట్ ఒకటి వేస్తారు ఆ టెంట్లో జాగ్రత్తగా అన్నం తినేసి పడుకోవాలి ఈయన ఏం చేస్తున్నాడట ఆకాశం వైపు చూసి ఆలోచిస్తున్నాడట కాపలాదారులందరూ గిలాదులో నుంచి శత్రువు వస్తాడా వెనక నుంచి శత్రువు వస్తాడని యోవాబు వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటే దావీదు గారేమో ఆకాశంలో చూసి నవ్వుకుంటున్నాడట నవ్వుకుంటుంటే యోవాబు జరిగిందేనండి యోవాబు దావీదు అంక చూసి మరి ఎందుకంటే సైన్యాధిపతి ఆయనే కదా దావీదు గారు రాజుగారు ఏం చేస్తున్నారో చుట్టాలు ఇద్దరు ఏం చేస్తున్నారని చూసి నవ్వుకుంటున్నాడంట యోవాబుకి ఏం అర్థం అవ్వలేదు ఎందుకు అంటే దావీదికి పూర్తి స్థాయి నమ్మకం దావీదును దేవుడు అభిషేకించిన తరువాత సౌలు గారు తరుముతూ ఉంటే ఆయన పాడతాడు కదా నేను పగిటి కంటిని అయిపోయాను గుడ్లగోబని అయిపోయాను ఒంటి మీద పిచ్చుకుని అయిపోయాను ఆహా గొవ్వవలే నాకు రెక్కలున్నాయి ఎడల ఎగిరిపోదునే పారిపోదునే చచ్చిపోదునే వీటన్నిటిలో కూడా దేవుడు కాపాడి తీసుకొచ్చాడు కాబట్టి దావీదు గారి నమ్మకం ఏంటంటే దేవుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అని
ఆలోచించి ఆలోచించి ఆయన కూడా ఆకాశం వైపు నుంచి ఇలా చూస్తే యోవాబు ఈయనకు చూస్తున్నాడు అంటే ఈయన యోవాబుని చూశాడట. యోవాబుని చూసి దావీదు అనుకున్నాడట ఒకవేళ దేవుడు గనక యుద్ధాన్నే ఆయన అంగీకరిస్తే అబ్షాలోమే నా మీదకి యుద్ధం వస్తే దేవుడు చెప్పకుండా రాడు. ఎందుకంటే ఇది గత కాలంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా దేవుడి దగ్గర దావీదు గారు విచారణ చేస్తే దేవుడు ఏం చెప్పమంటే ఆ చెప్పిన ప్రకారం వెళ్ళి అంతా విజయమే పొందాడు. ఆ అనుభవంతో దేవుడు ఒకవేళ ఎలా చేశాడు అనుకో దేవుడు నాకు తప్పకుండా విజయం ఇస్తాడని నమ్మి యోవాబు అంక చూసాడట. అయితే యోవాబు ఉన్నాడు కదా మన సైన్యాధిపతి, ఆయన నా మీద ఏక కూడా వాళ్ళనివ్వడు అని యోవాబుని గురించి ఆలోచించుకున్నాడట. తర్వాత యోవాబు తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు అభిషేక్. అభిషేక్ ఆయన ఈటితో 300 మందిని చంపేశాడు ఆయన ఆ రోజుల్లో. అంత శూరుడైన అభిషేక్ నా పక్షాన ఉన్నాడు, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు యెహోనాదాబు ఎలాగో నాతో తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు, నాకు సైనికుడు ఉన్నాడు. ఈ సైన్యం గురించి ఆలోచించుకుంటా ఉంటే యెహోవా యాదా కుమారుడైన బెనయ గుర్తొచ్చాడు. బెనయ ఎలాంటి వాడంటే ఎదురుగొండ సింహం పరిగెట్టుకుంటా వస్తుంటే మన కోడిని కూడా చీల్చలేము. బ్రాయిలర్ కోడిని ఏమైనా చీల్చేస్తారేమో కానీ నాటు కోడి ఎదురుగుండా వస్తే ఆ నోరు పట్టుకుని ఏమంటారు దాన్ని, ఆ నోటు ఉంటుంది కదా కోడికి నోరు ఉంటుంది కదండి, ముక్కు పట్టుకుని చీల్చేయచ్చు. ఒకవేళ ఇప్పుడు పృథ్వీ గారు లాంటి ఆయన జిమ్ చేసి నేనంటే చీల్చలేను అనుకోండి, పృథ్వీ గారు లాగా సాయంత్రం వెళ్ళి జిమ్ చేసి కొద్దిగా కండ బలం తర్వాత ధైర్యం ఉంటే చింపేది పీకేయచ్చు బ్రాయిలర్ కోడిని, కానీ నాటు కోడిని చీల్చలేదు. ఈయన నాటు కోడిని చీల్చినట్టుగా సింహాన్ని చీల్చేసినాడు ఈయన. ఎవరు? బెనయ. వీళ్ళందరి గురించి ఆలోచించుకుని వీళ్ళు కాకుండా ఒక 30 ఇలాంటి యోధులు దావీదు గారి సైన్యంలో ఉన్నారు. 30 అందులో ఒక సీటు ఖాళీ అయిపోయింది. 29 ఉన్నారు ప్రస్తుతం యుద్ధం వచ్చినప్పుడు. ఎవరైనా కాదు ఊరియా. అక్కడికి వచ్చేసరికి అరే 30 ఉండాలి కదా, నా పాపం వల్లే కదా యూరియా చచ్చిపోయాడు, నేను తండ్రిగా ఉండవలసిన వాడిని తీసుకెళ్లి నా కుమారుడు నేనే చంపుకున్నానని మరలా అక్కడ దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ఆయన రాస్తున్నమాట, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు అనేకులు. 2 చదువుదాం. దొరకదని ఈ మాట ఎవరన్నారు అని అంటే దావీదు గారు పారిపోయి వచ్చేస్తా ఉంటే అబ్షాలోము కుమారుడు తరుముతా ఉంటే యోర్దాను నది దాటుతున్నప్పుడు సౌలు వంశీకుడైన ఒక ఆయన బహుక్రూరుడు షిమీ వచ్చి భయంకరంగా తిడతాడు రాజును పట్టుకుని, కుక్కలాంటి వాడవు అని రకరకాలుగా తిడతాడు. అయినా కానీ పక్కనున్న యోవాబు సంపేత్తనే అతన్న నిండి వద్దొద్దు తిట్టనే దేవుడు అనుమతించాడు తిట్టనే అనుకుని తిట్టనిచ్చాడు. ఆయన తిట్టాడంటే ఏమని, ఇతనికి దేవుని వలన కూడా రక్షణ దొరకదు. షిమీ తిడతా ఉన్నాడు. బర్జిల్లయ్యి వచ్చి ఆ రాత్రి కాడ వాళ్ళందరికీ కావలసిన ఆహారాన్ని అరేంజ్ చేశాడు. బర్జి షిమీ మాత్రం తిడతా ఉన్నాడు. తిట్టినా కానీ ఈయన గారు కనీసం ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అక్కడ ఉన్న మాట ఏంటంటే నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. కింద ఒక మాట ఉంటుంది సలహ, అమ్మగారి పేరు సలహ. పరిశుద్ధ గ్రంథంలో సలహ అని 71 ఉంటుంది. 71 అర్థాలు ఉన్నాయి. ఈ మూడవ కీర్తనలో తెలుగు బైబుల్లో ఎన్నిసార్లు ఉందండి సలహ అని, ఒకసారి చూడండి. మూడవ కీర్తనలో సలహ అని ఎన్నిసార్లు ఉంది ఏమండి, జాగ్రత్తగా చూడండి. 1:4 వచనం దగ్గర ఒకటి ఉంటుంది. ఒకటి కొన్ని బైబుల్లో ఒకటే ఉంటుంది. 2:8 మధ్యలో 4 దగ్గర కూడా సలహ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబుల్ చూస్తే ఇంగ్లీష్లో ఏ వెర్షన్ చూసుకున్నా 3 ఉంటుంది. అందులో మొదటి సెల అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వేమంటావు అక్కడ, దేని గురించి అంటున్నాడు ఆ మాట, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అని యోవాబు వైపు చూసి, యోవాబు ఇప్పుడు నువ్వేమంటావు సలహ అంటే, ఇప్పుడు మనం ఇంత మాట మాట్లాడుతున్నాం యోవాబు ఏమంటావు ఇప్పుడు, దాని దావీదు ఏమన్నాడంటే యోవాబు వైపు చూసి సలహ అంటే ఇప్పుడు నువ్వేమంటావు అని, అర్థమైందండి మీకు. అప్పుడు ఆ తర్వాత ఏమంటాడు అనేది ఆయన చెప్పే లోపల ఈయన చెప్తున్నాడు ఏమని, యెహోవా నాకు కేడము గాను నీవే నాకు
అతిశయాస్పదము గాను నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు ఉన్నావు. దేనికోసం రాశాడు అని అంటే ఊరియాను చంపేసిన తర్వాత బెత్షెబాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత నాతాను ప్రవక్త వచ్చి నిర్దాక్షిణ్యంగా రాజును పట్టుకుని ఆ వ్యభిచారివి నీవే అని చెప్పినప్పుడు ఒక రాజు ఎంత ధైర్యం అండి నాతానికి. అసలు దేవుణ్ణి యెహోవాను గుండెల్లో పెట్టుకుంటే నిన్నటి దినాన్న దేవుడు మనతో మాట్లాడాడు. ఆ పొదలో అగ్ని, ఆ అగ్నిలో మాట, ఈ మూడు గనక మనలో ఉంటే ఎక్కడిని ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకని ఆ మోషే పిరికితనానికి కర్రను పడేసేసి పామును పట్టుకో అన్నాడు, ఉన్న భయాన్ని పోగొట్టేశాడు. బహుధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఆ పాపం చేసిన వాడువు నీవే, ఆ వ్యభిచారివి నీవే అని అన్నప్పుడు దావీదు నాతానును సంహరించేయాలి, చంపేయాలి. కానీ ఏం చేశాడు తెలుసా, సింహాసనం మీద ఉదుటున నుదుట నుదురొచ్చి నేలకు తగిలేంతగా మోకాళ్ళ మీద పడి బోర్ నేడవటం మొదలుపెట్టాడు. నాతాను ప్రవక్తే గుండు కొట్టుకున్నాడు అంటే, అరే రాజయ్యుండి నేను బాధ పెట్టానే, రాజు గుండెని మనం బాధ పెట్టకూడదే, రాజు కంటే కన్నీరు చూడకూడదే, అర్రర్రనుకుని నాతాను పశ్చాత్తాపడిపోతున్నాడు. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా దావీదుని చూసి నా ఇష్టానుసారుడా అని మెచ్చుకున్నాడు దావీదుని. 51వ కీర్తన అప్పుడు పాడింది. మనం కూడా కన్నీరు కారుస్తూ ఉంటే మన దేవుడు మన కన్నీరు చూడలేడు. రెండు సార్లు చచ్చిపోవాలి అయ్యర్, నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, రాళ్ల పెట్టి కొట్టి చంపేయాలి దావీదు. అలాంటి తోడు సింహాసనం దిగిపోయి తను తాను తగ్గించుకుని ఆ 51వ కీర్తనలు అంటాడు కదా, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి, దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరు నుండి తీసేయొద్దు, హిస్సోపుతో నేను నా పాపాన్ని కడుక్కుంటాను, ఈ మాటలన్నీ ఏడుస్తూ కన్నీరు మున్నీరైపోయి చెప్పేసరికి నాతాను ప్రవక్త కరిగిపోయాడు, దేవుడు కరిగిపోయాడు. మరలా దావీదును రాజుగా చేశాడు. అందుకని ఆయన అంటాడు అక్కడ, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఆ పాపములన్నిటిలో నుంచి నన్ను విడిపించి నా తలెత్తావు, ఇప్పుడు కూడా నువ్వు నా తప్పకుండా నా తల ఎత్తుతావు. నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి సలహ అని అడిగాడు కదా ముందు 3వ వచనం. 4వ వచనంలో కూడా నా దేవుడు నా కేడు, నా తల పైకెత్తుతాడు, నా అతిస్పదం నా అతిశయాస్పదం ఆయన అనుకుని మళ్ళీ యెహోవా వంక చూసి సలహ అంటావు. ఇప్పుడు నువ్వు అనడానికి ఏమీ లేదు అని అర్థం. మొదటి సలాహు అంటే హీబ్రూ వర్డ్కి ఇంచుమించు 10-15 అర్థాలు ఉంటాయండి. మనం ఒక వ్యాసం రాసేసరికి వాళ్ళు 2 లైన్లో ఆ వ్యాసానికి అర్థమంతా దాంట్లో వచ్చేస్తుంది. మొదటి సలహా ఇప్పుడు ఏమంటావు యోబాబు, రెండవది ఇంకేమంటానికి లేదులే యోబాబు, ఈయన చెప్పేశాడు సలహా. 4వ వచనం చదువుదామండి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చాను. 18వ కీర్తన 17వ వచనం. ఆ బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా ఏం చేశాడండి అక్కడ ప్రార్థన ఏమని చేస్తున్నాడు 4వ వచనంలో. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చాను. ఏమని ఉత్తరం ఇచ్చారట, శత్రువులందరూ మన ఎదుట ఉన్నప్పుడు, మనకు ఆపద మన ఎదురుగుండా ఉన్నప్పుడు, మన రోగమే మనకి శత్రువై మనల్ని భయపెడుతున్నప్పుడు, మన ఇంటి పరిస్థితులే మనకి శత్రువులైనప్పుడు, మనము పశ్చాత్తాపపడి 51వ కీర్తన ధ్యానించిన ఎడల దేవుడు పరిశుద్ధ పర్వతం నుంచి సమాధానం ఇస్తాడట. ఏమని 17వ వచనం ఏమనుందండి, 18వ కీర్తన 17వ వచనం. ఉన్నారు కదా వాళ్ళు 10,000 మంది, 600 బలిష్ఠులై ఉండగా రక్షిస్తాడు, శత్రువు చేతి నుండి రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. చదవమ్మా. రాగా ఆదుకుంటాడు, మన దేవుడు ఆదుకుంటాడు. ఏం కొంటాడమ్మా? ఆదుకొంటము ఆడుకుంటాం. ఎవరు ఆడుకుంటారు? ఏ శత్రువు? అపవాది మనల్ని ఆడుకుంటాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మనుషులు మనల్ని ఆడుకుంటారు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు. అదే చెప్పాడు దావీదు గారు. తర్వాత 8:5 యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి
దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పేసరికి ఎదురుగుండా ఎవరున్నారు? ఈ టెంట్ ఎదురుగుండా యోవాబు ఉన్నాడు. ఎందుకంటే యోవాబు రాజుగారిని కాపలా కాయాలి కదా, ఆయనకి నిద్రపోవడానికి ఉండదు. రాజుగారి దగ్గర చీమ వచ్చినా కానీ యోవాబుదే బాధ్యత, చీమ కూడా చిటుక్కు మనకూడదు రాజుగారు ఉన్న దగ్గర. అలా కాపలా కాస్తున్నాడు యోవాబు. ఈయనేమో కవిత్వం రాస్తున్నాడు. ఎవరు? రాజుగారు. మళ్ళీ రాసుకునేవాడు రాసుకోవాలా? సెల సెల ఎలా అని అడుగుతున్నాడు కూర్చుని. ఈయనేమో ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. ఈయన రాజుగారు ఏమైనా క్షేమ పరిస్థితిలో లేరు. ప్రాణం పోద్ది, రేపు పొద్దున్న లెగితే అభిషాలమో 10,000 మందిని వచ్చేసి చంపేస్తాడు తండ్రిని. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన జాగ్రత్తగా మంచం మీద కూర్చుని ఆలోచించుకుంటా సలా సలా అని అడుగుతున్నాడు. ఎలా ఉంటుంది యోవాబుకి? అవండి, ఆశ్చర్యం వేసింది. ఆ 5వ వచనం చూసేసరికి యోవాబట యోవాబు రాస్తాడు యోవాబు గ్రంథంలో ఆయన ఆయన వృత్తాంతంలో. నాకు అసలు ఏం అర్థం కాలేదు అంటాడు. నాకు ఏం అర్థం కాల రాజు పరిస్థితి. ఎందుకంటే యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. మేల్కొన్న తరువాత ఈ ఈ 3వ కీర్తన రాసిన ప్రతి కాపీ ప్రధాన గాయకుడికి ఇచ్చాడు కాబట్టి ఇది ఉదయాన్న రాసిన కీర్తన అని అంటారు. 4వది రాత్రి రాసిన కీర్తన. అవకాశం ఉంటే తర్వాత వచ్చేవారం దానికోసం మనం ధ్యానించుకుందామండి. ఇది ఉదయాన్న రాసిన కీర్తన. తర్వాత 9వ వచనం 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను. మనం ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు 3వ కీర్తనే నాకు చాలా ఇష్టం. ఇంచుమించు ఒక 30 సార్లు ధ్యానించాను. మొట్టమొదటి ఈ కీర్తన ధ్యానించినప్పుడు ఎక్కడ ధ్యానించానో పాస్టర్మ్మ గారికి బాగా తెలుసు. ఆ రోజు రాత్రి నన్ను మామూలుగా ఎత్తుకోలేదు ఆవిడ, పైన మునగ చెట్టు పైన కూర్చోబెట్టింది. బాబు ఏం చెప్పావు బజ్జీ బజ్జీ అని. ఎక్కడ లైవ్లో ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడని అడిగినా చెప్తారు. అక్కడ అక్కడ మంచం మీద కాదు, హాల్లో కూర్చుని ఆ రోజే పాట పాడిన ఏం పాట అంటే రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసి. అప్పుడు కూడా హల్లెలూయా అని పైకెత్తితే అక్కడ హల్లెలూయా లేదు, చూస్తా ఉండిపోయారు. అప్పుడు ధ్యానించిన కీర్తన ఈ 3వ కీర్తన ఫస్ట్ టైం. ఆ తర్వాత 30 సార్లు ధ్యానించుంటామండి. చాలా ఇష్టమైన కీర్తన నాకు ఈ కీర్తన. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దావీదుకు బాగా తెలుసు సింహం వచ్చేసింది, గొర్రె పిల్లను ఎత్తుకుని పరిగెట్టేస్తుంది. అసలు సింహం వెనకాల మనిషి పరిగెట్టలేడు. ఒక బోధకుడు రాస్తాడండి, కొండ మీద దావీదు నిలబడి ఉన్నాడు, ఈ పక్కన గొర్రెలు కాస్తా గొర్రెలు మేస్తా ఉన్నాయి. సింహం ఇటు నుంచి పరిగెట్టుకొచ్చి దావీదు మీద నుంచి ఎగిరి మందలో ఉన్న గొర్రెను అది పికప్ చేసిందట, పట్టుకుందట. అర్థమైందండి? మొదటి దెబ్బ ఎక్కడ తగిలిందంటే తల మీద నుంచి ఎగురుతున్నప్పుడే పొట్టలో కొట్టేశాడంట ఈయన గారు. ఈయన దగ్గర ఈటే ఉండదు, బళ్ళే ఉండదు, కర్ర ఉంటుంది అంతే. కర్ర పెట్టి కొట్టాడట 5 అడుగులు 8 అంగుళాలే. అది 10 అడుగులు ఎగురుతా ఉంటే యేసు రక్తం జయం అనుకుని ఫస్ట్ షాట్ ఆ గొర్రె పిల్లను పట్టుకోకముందే దెబ్బ తగిలేసింది. దేవునికి స్తోత్రం. నీ దగ్గరికి అపాయం వస్తా ఉంటే నువ్వు పారిపోయావనుకో. దావీదు పారిపోలేదు, సింహం ఎగురుతా ఉంటే రా అన్నాడు. అంతే దాంతో పాటు ఎగిరాడు, దాని పొట్టలో ఒకటి గుద్దేసరికి దెబ్బ తిని ఆ గొర్రెను పట్టుకుని పరిగెక్కే పరిగెడతా పొట్టలో దెబ్బ తగిలితే. అప్పుడు దావీదు వెళ్ళి దాని మీద పడి చీల్చేశాడు. అంత ధైర్యం, అంత బలశాలి. ఎందుకని అంటే దేవుడు అది ఆయనతో పాటు ఉన్నాడు, దేవుని ఆత్మ ఆయనతో పాటు ఉంది. కాబట్టి మనం కూడా దేవుని ఆత్మను కోరుకుందాం, దేవుడు మనతో ఉండేటట్టుగా కోరుకుందాం. నేను భయపడను అని అంటాడు. 7వ వచనం యెహోవా లెమ్ము నా దేవా, నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టాల్సింది ఎవరండి? యుద్ధంలో యుద్ధం చేయాల్సింది ఎక్కడ? అక్కడ 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 ఉండాల్సింది ఈయన గారు వెళ్ళాలి. కానీ ఈయన భారం అంతా ఎవరి మీద వేస్తున్నారు? చెప్తున్నాడు దేవుడు కూడా, ప్రభువా దవడ మీద ఒకటి కొడితే ప్రభువా లేలు ఎలా ఉంటుందండి? కళ్ళు గిర్రం తిరుగుతాయి, చెవులో నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఎప్పుడన్నా మిమ్మల్ని కొట్టారో లేదో మరి, నీకు ఎలాగనుభవం బాబోయ్? ఇప్పుడు మీరు అందరూ అనుకోవాలి, ఆయన దేవ అనవసరంగా అడిగాను తండ్రి, ప్రభువా తండ్రి నన్ను క్షమించయ్యా లేలుయ్యా. దేవుడికే చెప్తున్నాడు ఈయన, శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే.
అందుకే ప్రతి పౌలు గారు అంటారు వాడు ఎలాగట గర్జించు సింహము వలే వస్తాడు, గర్జించు సింహం వలే వస్తాడు. అది సింహం కాదు, గర్జించు ఆయన వచ్చి ఎవరిని మింగుదునా అని. సింహం మింగదు కదా, ఖైమా చేసుకుని తినే అతను. అది మింగుద్దంటే అది పాము, కానీ సింహం వేషం వేసుకుని వస్తా ఉంది, దానికి పళ్ళు లేవు. పళ్ళు పీకేశాడు దేవుడు కల్వరిలోని. అందుకని ఈ మాట ప్రవచనాత్మకంగా దావీదు గారు అంటారు, నా శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టు దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు. కల్వరిలో జరిగే ఆ యాగము గురించి దావీదు గారు ప్రవచనాత్మకంగా 7వ వచనంలో రాశారు. అక్కడ అపవాది యొక్క దుష్టుడు యొక్క దవడ ఎముక కొట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వాడు పళ్ళు పీకేసింది ఎవరు? మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అన్న మాట ప్రకారం ఆ సాతాను పళ్ళు పీకేసి చేతగాని వాడిగా తీసుకొచ్చి నిలబెట్టాడు. అక్కడ జాతరలో అవి ఇవి రొట్టెల పండుగ అయినప్పుడు బయట షాపులు పెట్టి బొమ్మలు అమ్ముతారు, అందులో పులి బొమ్మలు ఉన్నాయితే కొనుక్కున్నారు ఎప్పుడన్నా పులి బొమ్మ? ఏ మీరు పుల్లా, ఆడపుల్లా, మీరు ఆడు పులులా? మళ్ళీ నేనే దీన్ని బట్టి నాకు అర్థమైన నీతి ఏంటంటే మొహం ఇటు తిప్పకూడదు, ఇటే తిప్పుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం, అల్లే లూయ, బంగారం మొక్క ఎంత సంతోషం. పాస్టర్ని ఏమన్నా అనాలంటే పాస్టర్నే, మేము అనలేము. అల్లే లూయ. 8వ వచనం చదువుదాం. రక్షణ, ఇక్కడ మళ్ళీ సెల. మొదటి సెల ఇప్పుడేమంటావు, రెండో సెల ఇంకేమనడానికి లేదు, మూడో సెల దేవుణ్ణి స్తుతిస్తూ. అమ్మగారికి పెట్టింది అదే పేరు, సెల అంటే స్తుతి, స్తుతి ప్రైజ్. ఆవిడ పేరు సెల సియోనా. ఏమండి? కృపగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని ఆవిడ గారికి నామకరణం చేశాం. ఆ సెల ఈ 3వ కీర్తనలో నుంచి తీసుకున్నది ప్రైజ్. 8వ వచనంలో రక్షణ యెహోవాది సెల, దేవునికి మహిమ కలుగును గాక అంటాడు దావీదు. తర్వాత ఏమని ఆశీర్వదిస్తున్నాడు? నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఎప్పుడైతే ఈ సెల, ఈ ప్రైజ్ అనే సెల, స్తుతి అనే సెల మన నోట ఉందో, ప్రజల మీదికి దేవుడు ఆశీర్వాదమును పంపిస్తాడు. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. మనల్ని ఆశీర్వదిస్తున్న దేవునికి మనం స్తుతి చెల్లిద్దాం, సెల చెల్లిద్దాం. అందరం నిలవబడి నిలవ